వెల్కమ్ టు సీటు తెలంగాణ ఛానల్. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామ పంచాయతీలో శ్రీ గురుపీఠం ఆధ్వర్యంలో మట్టి గణపతులు 1 కిలో బెల్లం 1 కిలో పిండి పంపిణీ చేయడం జరిగింది. శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ పుట్టినరోజు వినాయక చవితి పండుగ పురస్కరించుకొని గూడూరు సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. గూడూరు గ్రామ ప్రజలందరికీ గ్రామ పంచాయతీ తరఫున మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు గౌరవనీయులైన శివకుమార్ గౌడ్ గారు ఈరోజు మన మట్టి వినాయకులను అదేవిధంగా తర్వాత వారికి కావలసిన వంట సామాగ్రిని అంటే పాయసం వండుకునే సామాన్ను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మొదటగా ఆయనకు ఈరోజు ఆయన పుట్టినరోజు ఉన్నది కాబట్టి ఆయనకు మా గూడూరు గ్రామ ప్రజలందరి తరఫున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన శివకుమార్ గౌడ్ గారు చారిటబుల్ ట్రస్ట్ ఈ మన గురిపీఠం చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ మన సాయిబాబా షిరిడి సాయిబాబా గారి గుడిని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఇంకోటి ఏంటి దత్తాశ్రయ స్వామి గుడి కూడా నిర్మాణం చేయుటకు ఈ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడమే. అందులో భాగంగా సుమారు 1 కోటికి పైన విలువ గల స్థలాన్ని ఆయన ఈ చారిటబుల్ ట్రస్ట్కు దానం ఇవ్వడం జరిగింది. గుడి నిర్మాణం గురించి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇదే కాకుండా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మన గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్నో శివంపేట మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించడం జరిగింది. మొన్ననే సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే మన సోలార్ ఫెన్సింగ్ను మన కస్తూర్బా స్కూల్ పాఠశాల విద్యార్థినులు కోరగా కస్తూర్బా స్కూల్ విద్యార్థినులు వారికి కోతుల బిడద తీవ్రంగా ఉన్నందున దానిని గమనించి వారి కోరిక మేరకు 2 లక్షల రూపాయలు వెచ్చించి 2 లక్షల మన సోలార్ కొత్తగా నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంలో కూడా వెనుకబడిన సందర్భంలో తన దగ్గరికి పోయి మేమందరం గ్రామ ప్రజలందరం కోరగా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు అందించడం జరిగింది. అలాగే 120,000 రూపాయలు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే 45,000 రూపాయల విలువగల సీసీ కెమెరాలను కూడా తను ఏర్పాటు చేయడం జరిగింది. మన గూడూరు గ్రామంలో అయితే ఎక్కడ కూడా మన హనుమన్ల గుడి లేని గ్రామం లేదు అని చెప్పేసి అంటే గత 70 సంవత్సరాలుగా మన గూడూరు గ్రామము హనుమన్ల గుడికి నోచుకోలేని పరిస్థితులలో నేను గ్రామంలో నా భార్య గూడూరు గ్రామ సర్పంచ్ అయిన తదుపరి తనను వెళ్ళి ఇట్లా గూడూరు గ్రామంలో గుడి లేదు అని చెప్పేసి తనను కోరడంతో తను 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి గుడి నిర్మాణానికి తన చేయూతనిచ్చిననుకు అలా అదేవిధంగా ఎన్నో రకాల కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతున్నది. వారికి ఈ వినాయక చవితి సందర్భంగా వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.